సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం నమస్కారం కిరణ్ హెరుగారు నమస్తే నాన్న జీఎన్ఏ లెటర్ చాలా మంది అనుకుంటూ అండ్ పేర్లు కూడా కొంచెం తక్కువ ఉంటాయి వీటికి సంబంధించిందే రెండు వేల ఇరవై నాలుగులో జిఎన్ఏ లెటర్ లైఫ్ స్టైల్ అసలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి లెటర్ జీ వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది అండ్ నా దగ్గరకు వచ్చిన లెటర్ జీ వ్యక్తి సక్సెస్ స్టోరీ చెప్తాను సో జీకి సంఖ్యాబలం చాల్డియన్ సిస్టంలో మూడు పైతాగ్ర సిస్టంలో సంఖ్యాబలం ఏడు ఈ మూడు ఏడు అనేవి రెండు పవిత్రమైన నంబర్లు మూడు దేవతల గురువు జూపిటర్ ఏడు కేతు పెల్లో మూడు ముళ్ళు ఏడు అడుగులు సో ఈ మూడు ఏడు కలయిక అనేది ఒక అద్భుతమైన లెటర్ జీ లెటర్ సో ఈ మూడు వల్ల వీళ్ళు చాలా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంటుంది ఏడు వల్ల జరగబోయేవి ముందే వీళ్ళకి తెలుస్తుంటాయి సో వీళ్ళకి ఏం జరగబోతుందో తెలుసుకునే నాలెడ్జ్ అండ్ నేచర్ కూడా వీళ్ళకి హెల్ప్ చేసే పవర్ ఈ లెటర్ జీ వాళ్ళకు ఉంటుంది స్పిరిచువల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్ చాలా హానెస్ట్గా ఉండే వ్యక్తులు నీతి నిజాయితీ మంచితనం ఎక్కువ ఉన్న లెటర్ జీ లెటర్ వీళ్ళు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే హెల్ప్ చేసే నేచర్ ఉంటుంది చాలామంది హెల్ప్ చేసి లెటర్ జీ వాళ్ళు చాలామంది ఇబ్బందులు కొనుక్కున్న లెటర్ జీ లెటర్ జీ వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అనవసరంగా డబ్బులు ఇవ్వడం వల్ల ఇబ్బందులకు వెళ్ళిన సో జీ వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో చాలా బాగుంటుంది ఈ జీ లెటర్తో సినిమా స్టార్ట్ అయినా ఈ రెండు వేల ఇరవై నాలుగులో జీ లెటర్తో సినిమాలు వచ్చిన మంచి డబ్బు సంపాదిస్తాయి పేరు సంపాదిస్తాయి లెటర్ జీ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అద్భుతంగా ఉండబోతుంది మంచి డబ్బు పేరు కీర్తి లభిస్తుంది వీళ్ళకి అమితిస్ట్ అనే లక్కీ స్టోన్ మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ మెడలో డాలర్ రూపం లేదా గోమేదికం మోర్ దెన్ ఫోర్ క్యారెట్స్ డాలర్ రూపం మెడలో కాంబినేషన్ ఆఫ్ అమెతిస్ట్ అండ్ గో మీదకి రెండు వేసుకున్న అద్భుతంగా ఉంటుంది సో లెటర్ జీతో గణేష్ అనే వ్యక్తి నన్ను టూ థౌజండ్ నైన్టీన్లో కలవడం జరిగింది సో ఈ గణేష్కి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ సో ఆల్మోస్ట్ నైన్త్ క్లాస్ నుంచే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి సమస్య పోతే ఒక సమస్య సో ఈ అబ్బాయి నదరకు వచ్చినప్పటికీ హె హెల్త్ ఏం బాగాలేదు నేను జాబ్ చేయలే బీటెక్ బీటెక్ చేశాడు ఎక్కడ జాబ్ వచ్చినా కూడా జాయిన్ అవ్వడం వన్ మంత్ చేయడం మానేయడం మళ్ళీ వన్ టూ త్రీ మంత్స్ ఇంట్లో ఉన్నాక మళ్ళీ అని పోవడం మళ్ళీ మానేయడం సో గణేష్ పేరులో జిఏఎన్ఈస్హెచ్లో చైల్డ్ ఇన్ సిస్టంలో జి అంటే మూడు ఏ అంటే ఒకటి ఎన్ అంటే ఐదు ఈ అంటే ఐదు ఎస్ అంటే మూడు హెచ్ అంటే ఐదు టోటల్ సంఖ్యాబలం ఇరవై రెండు దీంట్లో ఏఈ ఓవల్స్ ఏ అంటే వన్ ఈ అంటే ఫైవ్ ఇరవై రెండులో ఆరు ఓవల్స్ పదహారు కాన్జనెంట్సు ఈ పదహారు దోషం పదహారు వల్ల హెల్త్ ప్రాబ్లం ఇట్స్ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇట్స్ అ నెంబర్ ఆఫ్ ఫాలింగ్ డౌన్ ఇన్ హెల్త్ వెల్త్ అండ్ రిలేషన్ ఇది ఒక డిఫెక్ట్ జిఏఎన్ హెచ్హెచ్లో కబ పైథాగ్రస్ సిస్టమ్ జి అంటే సెవెన్ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ ఎస్ అంటే వన్ హెచ్ అంటే ఎయిట్ టోటల్ ట్వంటీ సెవెన్ నెంబర్ ఈ ట్వంటీ సెవెన్ నెంబర్ని పెండులం నెంబర్ అంటారు అప్ అండ్ డౌన్ పైకి వెళ్తుంది కిందకి వస్తుంది ఈ ట్వంటీ సెవెన్ వల్ల సివియర్ డిప్రెషన్ సివియర్ హెల్త్ ప్రాబ్లం సూసైడల్ థాట్స్ ఉంటాయి ట్వంటీ సెవెన్లో ఏఈ అంటే ఆరు ఆరు ఓవల్స్ ఇరవై ఒక్క కాన్జినెంట్సు ఆరు అంటే శుక్రుడు ట్వంటీ వన్ అంటే త్రీ త్రీ అంటే దేవతలు మళ్ళీ ఆరు మూడు ఎఫెక్ట్ ఉంది గణేష్లో చాల్డిన్లో పదహారు ఎఫెక్టు పైథాగ్రస్లో ట్వంటీ సెవెన్ నెంబర్ డిఫెక్టు ట్వంటీ సెవెనే కాకుండా ఆరు మూడు ట్వంటీ సెవెన్ అలా అప్ అండ్ డౌన్ ఉంటుంది ఆరు మూడు ఒక పేరులో వస్తే ఆరు శుక్రుడు రాక్షసుడు మూడు జూపిటర్ దేవతలు ఆరు మూడు వల్ల ధ్వంసం హెల్త్ ఎప్పుడు పాడై పాడవుతూనే ఉంటుంది ఇంటర్నల్ టెస్ట్ అదే ఆరు మూడులో ఉండే గొప్ప పొలిటీషియన్ కూడా ఎవరొకరు బాంబే చంపేయడం కాలు చంపడం జరుగుతుంది అది మామూలు వ్యక్తి మిడిల్ క్లాస్ పర్సన్ అయితే ఇంటర్నల్ డిస్ట్రక్షన్ ఉంటుంది సివియర్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఆరు మూడు అంటే క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు వచ్చే ఆస్కారం నేను చాలామంది క్యాన్సర్ పేషెంట్ మీద రీసెర్చ్ చేసినప్పుడు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ విత్ క్యాన్సర్ హ్యాడ్ ది సిక్స్ త్రీ ఎఫెక్ట్ సో ఏవిఎస్ డైడ్ విత్ లివర్ క్యాన్సర్ ఏవిఎస్ మూడు అక్షరాలు ఏవిఎస్లో ఏ అంటే వన్ వి అంటే ఫోర్ ఎస్ అంటే వన్ ఆరు మూడు ఆరు ఆరు మూడు ఎఫెక్ట్ అంటే ధ్వంసం నెల్లూరు పక్క అంటారు పైరేసాడు ఆరు మూడు అయిపోయింది వాడు కాపురం ఆరు మూడు అయిపోయింది అంటే పాడైపోయింది అని అర్థం సో గణేష్లో కూడా సిక్స్టీన్ నెంబర్ ఒక డిఫెక్టు ట్వంటీ సెవెన్ నెంబర్ డిప్రెషన్ సూసైడ్ నెంబర్ ఒక డిఫెక్టు ఆరు మూడు ఒక డిఫెక్టు సో ఈ గణేష్ పేరులో నేను టూ లెటర్స్ యాడ్ చేశాను టూ లెటర్స్ యాడ్ చేసినాక కోర్స్ రాసిన కేవలం థర్టీ ఫార్టీ డేస్లో ఎనర్జీ డెవలప్ అయింది ఎనర్జీ ఫుల్ ఎనర్జీ అన్న కోర్స్ రాస్తుంటే ఎనర్జీగా ఉంది చాలా బాగుంది నేను బాగున్నట్టు ఫీలింగ్ వస్తుంది సో నేను ఇప్పుడు జాయిన్ అవ్వద్దు ఇంకొక వన్ మంత్ చూడు అని చెప్పాను నేను చెప్పినట్టే లక్కీ స్టోన్స్ అతడికి మూడు లక్కీ స్టోన్స్ మూడు స్టోన్స్ మెడలో డాలర్ రూపంలో మనం తిరుపతి కాళాశ్రీ దగ్గర వన్ నాట్ ఎయిట్ డేస్ పెట్టిన గోమేదికము చంద్రకాంతమని అండ్ వైడ్యం కాంబినేషన్ స్టోన్స్ వేయడం జరిగింది ఈ స్టోన్స్ వేసుకోగానే మంచి శక్తి దైవశక్తి బాడీలోకి ఎంటర్ అయ్యి ఆ ఏదైతే బాధంతా బయటతో వచ్చేసి సో ఆ అబ్బాయి మార్నింగ్ వన్ అవర్ వాక్కి వెళ్ళేవాడు ఈవినింగ్ మళ్ళా జిమ్కి వెళ్ళేవాడు అంత చేసినా కూడా అల్ అలుపు వచ్చేది కాదు చాలా బాగుందని చెప్పి జాబ్ జాయిన్ అయ్యాడు సో మంచిగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్గా జాబ్ చేసుకుంటున్నాడు హీఈస్ వెరీ వెరీ హ్యాపీ సో ఇలా గణేష్ అనే పేరు ఎవరున్నా కూడా వాళ్ళ పేరులో కరెక్షన్ అవసరము సో మీ పేరులో నంబర్ బాగుందా లేదాకి ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ వాట్సాప్ నెంబర్కి పెడితే మీ పేరులో నంబర్ బాగుందా లేదా క్లియర్గా చెప్తాను సో నా వాట్సాప్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో పేరు బాగాలేదని వచ్చింది అనుకోండి లేట్ చేయకండి వెంటనే పేరులో కరెక్షన్ చేసుకోండి దైవశక్తిని పొందండి నేను కనీసము ఒక డెబ్భై వేల మంది గణేషుల్ని మళ్ళా ముద్దుగా గణేషుల్ని గన్యన్లు పిలుస్తారు జిఏఎన్ఐ నాలుగు అక్షరాల్లో పేరుంటే రాహు ప్రభావం వల్ల చీకట్లోకి వెళ్ళిపోవాలి రామలింగ రాజు రాజు అన్నాక జైల్లో ఉన్నారు లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా యువరాజ్ సింగ్ యువి అన్నాక హిస్ ఫైటింగ్ విత్ క్యాన్సర్ పరడాలు రవీంద్రన్ రవి అన్నా రవి రవి అన్నాక హీ గా కిల్డ్ మధ్యలో చెరువు సూర్య అన్నాక హీ గా టు జైల్ అండ్ లెటర్ గాడ్ కిల్డ్ గాలి జనార్దన్ రెడ్డి గాలి గాలి అన్నాక హీ టు జైల్ ఈ సఫరింగ్ విత్ లాట్ ఆఫ్ కేసెస్ నావు అండ్ కనిమౌలిని కని అన్నాక ఆమె జైల్లో ఇరుక్కుంది మంత్రి రాజాని నాలుగు అక్షరాలు పెరగడం వల్ల ఆయన టూ జీ కేసులో జైల్లో పదహారు పదహారు పదిహేడు నెలలు ఉండాల్సి వచ్చింది సో నాలుగు పేర్లు పేర్లుంటే ఇబ్బందులు అందుకే నాని సినిమా ఆడలేదు బాలు సినిమా ఆడలేదు నాలుగు అక్షరాల్లో నైంటీ నైన్ పర్సెంట్ మూవీస్ ఆడవు మనుషుల పేర్లో నాలుగు అక్షరాలు నాని బాలు బాల ఇలా పెట్టుకోవడం వల్ల కష్టాలు పిలుచుకోవడమే సో గణేషే బాగాలేదు మళ్ళీ గన్ని అంటే గణేష్లో విషయాన్ని ఇంకా ఎక్స్పోజ్ చేయడం హై డోస్ ఆఫ్ పాయిజన్ ఇచ్చినట్టు సో పేర్ల్ని పగలగొట్టకుండా ఉన్న పేరుని కరెక్ట్గా వాడుకోవడం వల్ల మనము బాగుంటాము పేర్లో కరెక్షన్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన లైఫ్ ఆర్డినర్ లైఫ్ వద్దు ప్రతి ఒక్కరు కూడా మంచి స్టేజ్కి వెళ్ళాలి చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు అది ఇవ్వడానికి ఇస్ ద బెస్ట్ వెపన్ ఇది హిందువా ముస్లిమా క్రిస్టియన్ చూడదు ఒక పేరు ఉంటే చాలు ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఆ పేరును పిలిచే విధానం మార్చము పిలిచేది అదే ఉంటుంది కర్నూలే ఉంటుంది కుర్నూలు రాస్తాం గుంటూరే ఉంటుంది జీఎన్ గన్ పెడతాం రాజమండ్రి ఉంటుంది ఆర్ఏ జేహెచ్ రజ ఎంయుఎన్ మున్ను డి రజ మున్ రై అనట్లేదు హైదరాబాద్ అంటాం కానీ రాసేది బ్యాడ్ రాస్తాం ఇక్కడ రాసేది ఇంపార్టెంట్ పలికేది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు సతీష్ ఎస్ఏ టిఐఎస్ఎస్ సతీషే ఎస్ఏ టిహెచ్ఐఎస్ సతీషే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఏ సతీష్ బాగుంటుందో దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటుంది సో మీ స్పెల్లింగ్ ఏది బాగుంటుందో చెక్ చేసుకోండి మీ సర్టిఫికేట్లు ఏది మార్చము నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకొని కోర్స్ రాయడం వల్ల మీరు దైవశక్తికి దయకి పాత్రలు అవుతారు దేవుడు దీవెనలు పొందుతారు ఒక అదృష్టమైన లైఫ్ న్యూమరాలజీ ద్వారానే సాధ్యం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు గారు అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ రెండు వేల ఇరవై నాలుగులో మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ అంటే చాలామందికి వాళ్ళ పేరు ఎలా ఉందో అసలు తెలియదు కొంతమంది ఏమనుకుంటారంటే అంటే ట్వంటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ పిల్లలకు మనం వాయిస్ ఇస్తున్నాం కదా అన్న మేము చాలా బాగున్నామన్న అంటారనమాట పదహారో నంబర్ ఉంటుంది ఒక సెవెంటీన్ ఇయర్స్ పిల్లోడు ఉంటాడు ఈ నంబర్ల ప్రభావం బాగా కనబడాలంటే ఇరవై ఐదేళ్ళు దాటితే బాగా కనబడుతుంది ఎందుకంటే పుట్టుకలో ఉన్న శక్తి ఇరవై ఇరవై ఐదేళ్ళు వరకు కాపాడే శక్తి పుట్టుకులో ఉంటుంది ఆ తర్వాత కాపాడాల్సింది పేరు బలం మాత్రమే పేరులో బలం లేనప్పుడు అంటే ఆ మొదటి ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు తల్లిదండ్రులు మనకిచ్చే వరం వాళ్ళ కష్టం వాళ్ళ రక్తం వాళ్ళ కష్టపడి మనకు ఆ డబ్బులు ఇచ్చి మనం బైకుల్లో తినడానికో కారులో తినడానికి వాళ్ళు ఇస్తున్నారు సో వాళ్ళ సంపాదన బట్టి మీ లైఫ్ బాగుందని కాదు మీరు సంపాదించేప్పుడు మీరు బాగున్నారా లేదా ఎందుకంటే ఇంటర్ అబ్బాయి ఉంటాడు నేను చాలా బాగున్నాను అన్న ఈ ప్రమాదాలు ఇరవై ఐదేళ్ళు దాటినాక మీరు ఇండిపెండెంట్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మీకు నంబర్స్కి మధ్యలో తల్లిదండ్రుల రక్షణ ఉంది అంటే దేవుళ్ళతో సమానం సో వాళ్ళ రక్షణ పక్కకి వెళ్ళి మీరే ఒక ఇంటికి యజమాని అయినప్పుడు ఈ నంబర్ల ప్రభావం పెరిగి మనల్ని డౌన్ చేసేస్తాయి సౌందర్య కూడా ముప్పై మూడేళ్ళు బాగుంది ఒక్కసారిగా యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది సో వీళ్ళందరూ కూడా చాలామంది పెద్ద పెద్ద స్టార్లు కూడా థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్కి ఇబ్బందులకు వెళ్ళారు ఈ న్యూమరాలజీ ద్వారా మీ పేర్లో అలాంటి ఇబ్బందికరమైన నంబర్లు ఉన్నాయా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఉన్నాయా యాక్సిడెంట్స్ అయ్యేవి ఉన్నాయా ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయా చూసి చెప్పడానికి న్యూమరాలజీ ఈ న్యూమరాలజీలో కరెక్షన్స్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందుల్ని మనం అధిగమిస్తాము తప్పించుకుంటాము బైపాస్ వేసుకోవడం అంటే ప్రాబ్లం ఉంచి బైపాస్లో వెళ్ళిపోయి ప్రాబ్లం దాటేయడం సంఖ్యాశాస్త్రం పేర్లో ఉన్న బలం ద్వారా పుట్టుకలో ఉన్న దోషాలని అధిగమించవచ్చు ఎలాంటి పేరు పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను పేరులో మార్చను పేరులో ఉన్న సంఖ్యా బలం మార్చి మిమ్మల్ని అదృశ్యవంతులు చేస్తాను పన్నెండో నంబర్ ఉంది అనుకోండి లైఫ్ బాగుంటుంది నలభై ఐదు నలభై ఆరు వరకు నలభై ఆరు నుంచి వెనక చేసేస్తుంది అంటే నలభై నలభై ఐదు సెటిల్మెంట్ అయిపోయి హ్యాపీ కాలు కాలేసుకున్న టైంలో జీరో అయిపోతుంది లైఫ్ అది పన్నెండు దట్ ఇస్ కాల్డ్ రివర్స్ పదమూడు కష్ట పెడుతుంది బాధ పెడుతుంది ఒకేసారి డెత్ ఇస్తుంది సడన్ డెత్ నంబర్ అంతవరకు బాగుంటారు చనిపోయే ముందు రోజు కూడా బాగుంటారు వాళ్ళు సడన్ డెత్ ఇన్ యాక్సిడెంట్స్ అనే అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఉంటాయి దివ్య భారతి పదమూడు అలా పడిపోయి చనిపోతుంది ఎక్స్పెక్ట్ చేశారా థర్టీన్ నెంబర్ ఉంటే అలా ఉంటుంది బ్యాడ్ ద గ్రేట్ రాజీవ్ గాంధీ ద గ్రేట్ సంజీవ్ గాంధీ వీళ్ళంతా కూడా ఈవెన్ రాహుల్ గాంధీ థర్టీన్ నెంబర్ మ్యారేజ్ కూడా లేట్ అయిపోయింది యాభై మూడేళ్ళు వచ్చింది పదమూడో నంబర్ వల్ల ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది పదహారో నంబర్ సడన్ యాక్సిడెంట్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ డైవర్స్ నంబర్ భార్యాభర్తలు కొట్లాలు తెప్పించాయి ఇలా ఒక్కొక్క నంబర్కి ఒక క్వాలిటీ ఉంటుంది మీ పేరులో ఏ నంబర్ ఉంది మీకు క్లియర్గా చెప్తాను బాగలేని వాళ్ళు ఆ పేరుని కరెక్ట్ చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది పేర్లో ఏమో ఏముందో ఇనే సైలెంట్గా ఉంటే ఫలితం ఉండదు సో మీ పేర్లో బలం తెలుసుకోవడానికి మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను క్లియర్గా రాసుకొని ఈ వాట్సాప్ నంబర్లు పెట్టడం ద్వారా మీ పేర్ల నంబర్ బాగుందా లేదా మీ సమస్యలు ఏది నాకు పెట్టకండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సిగ్నేచర్ పెట్టి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో చాలామంది వాట్సాప్లో నేను ఆన్లైన్లోనే ఉంటాను హాయ్ అని హీ అని హలో అని పెడుతున్నారు దయచేసి ఇలా పెట్టకండి మీరు మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సిగ్నేచర్ పెట్టి వదిలేసి వెళ్ళిపోండి ఆఫ్లైన్ వెళ్ళిపోండి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఆర్డర్లో రిప్లై ఇచ్చుకుంటూ వస్తాను వాట్సాప్ పెట్టిన వెంటనే వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు దయచేసి నాకు వాట్సాప్ కాల్స్ చేయకండి నార్మల్ కాల్ చేయండి కావాలనుకుంటే సో మీ డీటెయిల్స్ పెట్టేటప్పుడు కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ ఈ ఫెయిల్యూర్స్ ఏం పెట్టకండి పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో పెట్టండి తెలుగులో పెట్టకండి సో वट नंबर राी फस्ट नंबर नये वन डबल थ्री सेवन एट नई वन डबल नई नईन वन डबल थ्री सेवन एट नई वन डबल नईन सैकेंड वट नंबर एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट लास्ट वाटप नंबर డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీరు వాట్సప్ చేసిన వాళ్ళకి పేరు బాగుంటే మీరు చాలా లక్కీ అండి వీలైతే ఈ స్టోన్ వేసుకోండి అని సలహా ఇవ్వడం జరుగుతుంది నంబర్స్ బాగాలేని వాళ్ళకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పి ఒక అపాయింట్మెంట్ నెంబర్ మీకు పంపిస్తాను ఆ నంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మీకు త్రీ టు ఫైవ్ డేస్ లోపల నా షీట్ వస్తుంది పేరు ఎలా వాడుకోవాలి ఏ లెటర్ మార్చుకోవాలి ఈ ఇచ్చిన దాన్ని మెయిన్ డోర్కి మీరు పేస్ట్ చేసుకోవాలి ప్రింటౌట్ తీసుకొని వన్ ఇంచ్ సైజులో నేను ఇచ్చిన లక్కీ నెంబర్ లక్కీ కలర్స్ ఫాలో అవ్వాలి నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకోవాలి నేను ఒక సంతకం శాంపుల్ పెట్టుకుంటాను యాజ్ పర్ గ్రఫాలజీ అది ఫాలో అవ్వాలి ఇవన్నీ చేసుకుంటే మీకు లైఫ్ అంతా పండగలా ఉంటుంది అండ్ ప్రపంచంలో నల్లమూల నుంచి నా క్లయింట్స్ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నా మీరు అమెరికాలో ఉన్న సింగపూర్లో ఉన్న మలేషియాలో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి మిమ్మల్ని ఒక అక్కలో చమ్ము తమ్ముడో చెల్లో భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తానని నా మొదటి క్లయింట్కి ఎంత జాగ్రత్తగా ఇచ్చానో అంత జాగ్రత్తగా ఇస్తానని సో మన సుమంటి ప్రేక్షలకి మనస్ఫూర్తిగా చెప్తున్నాను గాడ్ బ్లెస్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహెరు గారు చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక కిరణ్ నెహ్రూ గారిదే ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ మాకు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మణికొండలో ఎవ్రీ సండే ఉంటుంది సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డైరెక్ట్ ఫిజికల్గా మీరు కలవాలి అనుకుంటే కూడా కలవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ